భీమిలో కూడా నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధి పేరిట అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతూ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వారానికి ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ఇది చేశాం అది చేశామంటూ అసత్య పోకడాలతో కాలయాపన చేస్తున్నారని, ఇప్పటి వరకు వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని పనులు చేశారో బహిరంగ చర్చకు రావాలని మండిపడ్డారు. బడ్జెట్ లో 50 కోట్ల రూపాయల నిధులు వేములవాడ రాజన్న ఆలయానికి పెట్టామని ప్రెస్ మీట్ లో చెప్పి ఆ తర్వాత రోజు రాజన్నకు కూడమొక్కులు చెల్లించుకుని మరుసటి రోజు పాలాభిషేకాలు చేస్తూ రోజులు గడుపుతున్నారే తప్ప అభివృద్ధి జరిగింది మాత్రం శూన్యం అన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, కౌన్సిలర్ కుమ్మరి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వాసాల శ్రీనివాస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న ఇప్పటి వరకు కూడా ఈ ఎన్ని నెలల్లో కూడా అసలు మీరు ఎన్ని రూపాయలు తీసుకొచ్చారు? ఆ 20 కోట్ల రూపాయలు కూడా మా గవర్నమెంట్ లో పెట్టినవి వాపస్ పోయినాయి కాబట్టి అవి తీసుకొచ్చి మేము చేసినామని చెప్తున్నారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉన్నట్లయితే ఈ 8 నెలల కాలంలో మీరు ఎన్ని రూపాయలు తీసుకొచ్చారో ఇదే మీడియా ముందు వెల్లడించాలని చెప్పేసి అని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. జయశంకర్ సార్ యొక్క జయంతిని జేబీములతో నివాళులు, ఘనమైన నివాళులు అర్పించుకున్నాము. దానిలో పాల్పంచుకున్నటువంటి మా ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు. మొన్న కాంగ్రెస్ నాయకులు వేములవాడ పట్టణంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఎందుకు దహనం చేశారనే ఒక ఆలోచనలో మరి ఎందుకున్నారు అనేది ప్రశ్నించారు. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మరి తెలంగాణ తల్లిగా కొలిచేటువంటి మన తెలంగాణ ఆడపడుచులను నిండు శాసనసభలో మరి మహిళలని చూడకుండా మాజీ మంత్రులను అగౌరవపరుస్తూ వాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకుని యొక్క సీఎం దృష్టిబొమ్మను మరి నడిబొడ్డున, వేములవాడ నడిబొడ్డున మేము దహనం చేయడం జరిగింది. దానికి నిరసనగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా లేదా మీ మనస్సాక్షి తెలుసుంటే చాలు, అది మరి దాన్ని మైమరిచే విధంగా మీరు చేస్తా అంటే మేము కలిసి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని గత ప్రభుత్వము ఈ మోసం చేసింది, ఇంత అప్పులు చేసింది అని కాదు. ఒక్కసారి చూసుకోండి వేములవాడ పట్టణంకు మరి ఏం చేసిందో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది తెలుసుకోవాల్సిందిగా దయచేసి కాంగ్రెస్ నాయకులను మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. మొన్నటి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రతిపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నటువంటి తీరును వ్యతిరేకిస్తూ మరి వేములవాడ పట్టణానికైతేనేమి, రాజన్న ఆలయానికి అని మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పని చేసిందో కళ్ళ ముందు కనబడతా ఉంది. మీకు అభివృద్ధి మీద మాట్లాడే నైతిక హక్కు లేదు, ఖబర్దారు చెప్తున్నాం. మీకు పాలాభిషేకాలు కాదు, మీకు వేరాభిషేకాలు చేసే పరిస్థితి వస్తుంది. మీరు ప్రజలలో మిమ్మల్ని రాబోయే రోజులలో ఈ స్థానిక సంస్థలనే మీ అంతు చూస్తాం. మేము ప్రజల మనలు మంది మేము చేసిన పనులు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి మరి మేము ఇవాళ జెండా ఎగరేస్తాం తప్ప మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. మీరు 6 గ్యారెంట్లు అమలు చేసేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఇడిచిపెట్టదు బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇంకోసారి మా బీఆర్ఎస్ పార్టీపై మా నాయకులపై మీరు అడ్డగోలు మాట్లాడితే మాత్రం సహించలేని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి కూడా కాంగ్రెస్ నాయకులు ఇదో కలుగుతున్నాం. జై తెలంగాణ.